కోల్పోయాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గాని ప్రజాదరణ కోల్పోయిన రాష్ట్రంలో ఉన్న వైసీపీ దొంగలు ఏదైతే ఉన్నారో, చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తేనో, లోకేష్ బాబు బయటకు వచ్చి ఏ నియోజకవర్గం వెళ్ళినా తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే జనం స్వచ్ఛందంగా వస్తున్నారు, జేజేలు బలుతా ఉన్నారు, బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఊరవలేని తనంతో నిన్న రామకుప్పంలో వైసీపీ వాళ్ళు దాడులు తెగపడ్డారు, రాళ్ల దాడి చేశారు చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్, ఆ కాన్వాయ్ లో ఉన్నటువంటి మనుషుల మీద. అదేవిధంగా ఈరోజు అన్నా క్యాంటీన్ ని ధ్వంసం చేశారు. పేదవాడికి 5 రూపాయలకు అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ ధ్వంసం చేయటం ఎక్కడన్నా ఉన్నాయి? ఈ యొక్క అరాచక పాలన, ఆటవిక పాలన, చట్టం అమలు కావట్లేదు ఆంధ్రప్రదేశ్లో, ఆటవిక పాలన కొనసాగుతూ ఉంది, అధికారం శాశ్వతం అనుకుంటున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇదే బిహేవియర్, ఇదే ప్రవర్తన ఆ రోజు చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి ఉండేవాళ్ళ, 175 నియోజకవర్గాల్లో ఆ పార్టీ నాయకులు కార్యక్రమాలు చేసి ఉండేవాళ్ళ, ఈ రోజున చంద్రబాబు గారు ఏ నియోజకవర్గం వెళ్ళినా ఏదో ఒక విధంగా ఘర్షణ వైఖరి సృష్టిస్తున్నారు. పులివెందుల తరహా రాజకీయాన్ని 175 నియోజకవర్గాల్లో ప్రవేశపెట్టాలనేటువంటి దురుద్దేశం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నట్టు స్పష్టంగా కనపడతా ఉంది. ఫ్రాక్షన్ రాజకీయాలు అయితేనే మన గ్రూప్ కాపాడుకోగలుగుతాము అనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డిలో ఉన్నట్టు కనపడతా ఉంది. కాబట్టి పులివెందుల తరహా రాజకీయాల్ని 175 నియోజకవర్గాల్లో ఇంపోజ్ చేయాలి, అదే తరహా రాజకీయాలు కొనసాగించాలి, ఆ విధమైనటువంటి ఫ్రాక్షనిజాన్ని ప్రోత్సహించాలి, ఆ విధమైనటువంటి ఘర్షణ వైఖరిని తీసుకురావాలనేటువంటి దురాలోచన, దుర్మార్గపు ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి స్పష్టంగా కనపడతా ఉంది. కనుకనే నిన్న ఈ రోజు ఘర్షణలు చూస్తే చంద్రబాబు గారి నియోజకవర్గంలోనే ఈ విధంగా జరుగుతుందంటే మిగతా 175 నియోజకవర్గాల్లో భయభ్రాంతం చేయటం అనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్లో మార్పు వచ్చినప్పుడు, ప్రజా తిరుగుబాటు వచ్చినప్పుడు ఎవడు భయపడ్డ, ఇంకా రెట్టించిన ఉత్సాహంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడ్డుకుంటారు ఈ వైకాపా రాజకాలని. వైకాపా దొంగలు చేసేటువంటి దుర్మార్గాలను ఎదుర్కోవటానికి సిద్దంగా ఉన్నారు, ఇటువంటి అరాచకాలను అడ్డుకోవటానికి సిద్దంగా ఉన్నారు. లోకేష్ బాబు మన శ్రీకాకుళం వెళ్తే మళ్ళీ ఆదేశాలు ఇచ్చారు, అధికారులను పంపించండి, ఎందుకంటే అధికారులు ఎక్కడ నిలదీస్తే సెక్షన్లు పెట్టి లోన్ అయ్యచ్చు. అధికారంలో అయితే ఏముంది, ఎంబటి 353 సెక్షన్ ఉంది, అది పెట్టేయచ్చు. నాన్ బెయిలబుల్ కేసులు పెట్టవచ్చు అధికారులు అయితే అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో నిన్న మళ్ళా కలెక్టర్లు వెళ్ళాలి, అధికారులు వెళ్ళాలి, గడప గడపకని ఆదేశాలు ఇస్తున్నట్టు వచ్చింది. కనుక అరాచకం చేసో, అధికారాన్ని అడ్డం పెట్టో, పోలీసులను అడ్డం పెట్టో పరిపాలన చేస్తామంటే ప్రజలు ఒప్పుకునే పరిస్థితుల్లో లేరు. శ్రీలంక పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో ఉత్పన్నం కాకుండా ప్రజాస్వామ్య పద్దతిలో ప్రతిపక్షాలను గౌరవించాలి, ప్రతిపక్ష పార్టీలు చేసే కార్యక్రమాలను అడ్డుకోవడం కాదు ముఖ్యమంత్రి గారు, పద్దతి మార్చుకుని ప్రజాగ్రహానికి గురికాకముందే ప్రతిపక్షాలని ప్రోగ్రాములు గాని అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తాడు, నీకెందుకు అంత బాధ? ఎవరో స్పాన్సర్లు వచ్చారు పేదవాళ్ళకి 5 రూపాయలకు అన్నం పెడతామని, అన్న క్యాంటీన్ 16 ఓపెన్ చేశారు ఇప్పుడు రాష్ట్రంలో, హిందూపురంలో కావచ్చు, మంగళగిరిలో కావచ్చు, నేడు కుప్పంలో కావచ్చు. అన్న క్యాంటీన్ ధ్వంసం చేయటం ఏంటి? కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పే రోజు, ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే రోజు, ప్రజల్లో తిరుగుబాటు వచ్చేటువంటి రోజు ఆసన్నమైంది. అదేవిధంగా ఎరువులు